హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ 3 ప్రో గురించి. సో దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనం 240 FPS తోటి స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి, అంతేకాకుండా మనకు నోటిఫికేషన్ గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి, అంతేకాకుండా ఆ థీమ్ స్టోర్ ఏదైతే ఉంటుందో అది, ఇటువంటి కొత్త కొత్త ఫీచర్స్ అయితే దీనిలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ ఎక్స్ గురించి. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు కదా, అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకొక ఎడిషన్, అంటే స్పైడర్ మ్యాన్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని జూలైలో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మన అందరికీ తెలిసింది పాపప్ సెల్ఫీ కెమెరా తోటి చైనాలో 18,100 అయితే లాంచ్ అయింది. సో మన ఇండియాలో కూడా మేబీ ఇదే ప్రైస్తో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే చైనాలో వాడారు, మరి ఇండియాలో ఏం ప్రాసెసర్ పెడతారనేది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇండియాకి వేరే ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ని తీసుకొస్తారని అయితే చెప్పారు కదా. దీనిలో 48+5 బ్యాక్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, 3750mAh బ్యాటరీ తోటి అయితే దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నాసా గురించి. నాసా వాళ్ళు టైటాన్ మీద ఒక డ్రోన్ని, ఫ్లయింగ్ డ్రోన్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇప్పుడు మనకు ఎలాగైతే భూమికి ఉపగ్రహంగా చంద్రుడు ఉంటుందో అలాగే శనిగ్రహం ఉంటుంది చూసారా, సో దానికి ఉపగ్రహము మనకి టైటాన్ అన్నట్టు. సో మన భూమితో పోల్చుకున్నట్టయితే దాదాపుగా భూమి అంత సైజ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. 2026లో అయితే పంపించేస్తారు, 2034 అయితే అక్కడ దిగుతుందంటే, దిగి అక్కడ జీవం ఉందా లేదా, మనుషులు నివసించడానికి యోగ్యం ఉందా లేదా, ఇటువంటి వాటి అన్నింటినీ తెలుసుకోవడానికి ఈ ఫ్లయింగ్ డ్రోన్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ మ్యూజిక్ గురించి. సో దీనికి 16 మిలియన్ యాక్టివ్ యూజర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. యాక్చువల్లీ స్పాటిఫై ఉంటుంది కదా, దాంతో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. స్పాటిఫై చూసుకున్నట్టయితే మనకు 100 మిలియన్ కంటే ఎక్కువ యూజర్స్ ఉన్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించిన 6 GB RAM 128 GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఈ మంత్ 30 వరకు ఓపెన్ సేల్లో ఉంచబోతున్నట్టయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 17,000 ఉంది. సో 17,000 పెట్టి ఈ మొబైల్ పర్చేస్ చేసే బదులు ఇంకా కొన్ని డేస్ ఆగితే మనకు రియల్మీకి సంబంధించిన K20 ప్రో, అంతేకాకుండా రియల్మీ ఎక్స్ రాబోతుంది కదా. సో అవి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ప్రైస్ చూసిన తర్వాత ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ K20 గురించి. ఈ మధ్య వీళ్ళు వాళ్ళకి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే రెడ్మీ K20కి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. 218,625 అయితే పెట్టారు. దీనిలో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ వాడారు. జూలై 18 రోజు మనకు K20 ప్రో అయితే ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాం మరి ఇక్కడ ప్రైస్ ఏం పెడతారనేది అయితే మనకు మెయిన్ ఫ్యాక్టర్గా మారబోతుంది. నెక్స్ట్ వచ్చేసి హోవే గురించి. హోవేకి సంబంధించిన P30 సిరీస్ ఉంటుంది కదా, P30 ప్రో. సో అవి ఇప్పుడు 81 డేస్లో 10 మిలియన్ యూనిట్స్ని సేల్ చేసినట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ హోవేకి సంబంధించిన బ్యాన్ అనేది నడుస్తుంది, అయినా కూడా ఇంత మొత్తంలో అయితే వీటిని సేల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. సో రియల్మీ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఆఫ్లైన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకునే పనిలో అయితే పడ్డారు. ఇప్పటికే 50 సిటీస్లో 8,000 ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రాను రోజుల్లో 20,000 స్టోర్స్, అంటే 150 సిటీస్లో 20,000 స్టోర్స్ పెంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నోకియా 2 గురించి. సో దీనికి ఈ మంత్కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. మొన్న మధ్య మనకు నోకియా 6.1 ప్లస్ ఏదైతే ఉంటుందో దానికి రూల్అవుట్ చేశారు కదా, ఇప్పుడు వచ్చేసి నోకియా 2కి వచ్చేసింది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎల్జీ గురించి. సో ఎల్జీ వాళ్ళు ఇండియన్ మార్కెట్లో త్వరగానే 5G ఫోన్స్ తీసుకొచ్చే పనిలో అయితే పడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఎల్జీకి సంబంధించిన మార్కెట్ అంతగా లేదు. సో ఆ మార్కెట్ క్యాప్చర్ చేయడానికి వీళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఫోన్స్ W సిరీస్ తోటి అయితే కొన్ని మొబైల్స్ ఇండియాలో తీసుకొచ్చారు. W10, W30, W30 ప్రో అనే పేరుతోటి, కాకపోతే అవి కూడా స్పెసిఫికేషన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి, ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. సో అవి ఏంటంటే అండర్ 10,000, 8,000 లోపు ఉండాల్సిన మొబైల్ని 10,000, 9,000, 10,000, 12,000 అయితే పెట్టేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు మన ఇండియాలోకి అయితే 5G ఫోన్స్ తీసుకొస్తా అని చెప్తున్నారు. సో చూద్దాం మరి వీటిని తీసుకొచ్చిన తర్వాత వీటి ప్రైస్ ఏం పెడతారని అయితే మనకు రాను రోజులు అయితే తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ C2 గురించి. దీన్ని మీరు 99 రూపాయలకే పర్చేస్ చేసుకోవచ్చు, అయితే కండిషన్స్ అప్లై. ఏంటి, మన దగ్గర ఉండే ఏదైనా ఒక పాత ఫోన్ ఉంటుంది కదా, ఆ పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేస్తే వీళ్ళు ఇటువంటి ఆఫర్ ఇస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా యాక్సిస్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తే ఇంకా 5% ఆఫ్ వస్తానని అయితే చెప్తున్నారు. దీనిలో మనకి Helio P20 ప్రాసెసర్, 13+2 బ్యాక్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరా, అవుట్ ఆఫ్ ది బాక్స్ 100 Pi, 4000mAh బ్యాటరీలా చూసుకున్నట్టయితే మంచి స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీప్ న్యూడ్ గురించి. సో ఇంతకుముందు మనం డీప్ ఫేక్ సంబంధించిన వీడియోస్ మాట్లాడుకున్నాం కదా, అంటే మనం అక్కడ లేకపోయినా మనకు సంబంధించిన ఫోటోస్ ఆధారంగా ఒక వీడియోని అయితే క్రియేట్ చేస్తారు, అంటే సేమ్ మనం మాట్లాడినట్టే ఉంటుంది కదా. సో అలాంటిది ఇప్పుడు ఏంటి అంటే డీప్ న్యూడ్ అని చెప్పేసి ఒక భయంకరమైన యాప్ని అయితే తయారు చేసేసారు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే క్లోత్స్ ఏవైతే ఉంటాయి వాటిని అన్నింటిని రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఏ కంపెనీ అయితే దీన్ని డెవలప్ చేసిందో ప్రజెంట్ అయితే ఈ యాప్ని ఆపేసేసింది. ఎందుకంటే దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పటికే మనం ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా ఫోటో మార్ఫింగ్ జరుగుతూ ఉంటాయి, చాలామంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఇటువంటి యాప్ కనుక బయటకు వచ్చేసిందంటే చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ వాళ్ళు త్వరలోనే మన ఇండియాలో
పేమెంట్ సిస్టమ్ తీసుకొని రాబోతున్నారంట. జనరల్గా మనం గూగుల్ పే తర్వాత వచ్చేసి ఫోన్పే ఎలాగైతే యూజ్ చేస్తామో వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసుకునే సిస్టమ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంతమంది యూజర్స్కి అయితే టెస్ట్ చేశారు. కాకపోతే అప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే వీళ్ళు మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వేరే కంట్రీస్లలో స్టోర్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఎవరితోటి ట్రాన్సాక్షన్ చేసాం, ఎవరెవరికి ఎంత పంపించేస్తున్నాం, మన బ్యాలెన్స్ ఎంత ఉంది, సో ఇవంతా డేటా మొత్తం మన ఇండియాకి సంబంధించిన సర్వర్స్లలో కాకుండా వేరే కంట్రీ సర్వర్స్లలో స్టోర్ చేస్తారని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు దీన్ని అయితే క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే వాట్సాప్ వాళ్ళు దీనికి ఒప్పుకున్నారు. ఆ డేటా ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మొత్తం మన ఇండియన్ సర్వర్స్లోనే స్టోర్ చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఇలా కొన్ని బ్యాంక్స్ తోటి టైఅప్ అయ్యి వీళ్ళు పేమెంట్ సిస్టమ్ అయితే తీసుకొస్తారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే వాట్సాప్ని చాలామంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి వరకు చాలామంది వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో పేమెంట్ సిస్టమ్ తీసుకొస్తే అది కూడా ఎక్కువగా పాపులర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గురించి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పటి ఉన్న వాటితో పోల్చుకున్నట్టయితే 2020కి 40% ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే తీసుకొని వస్తారట. రీజన్ ఏంటి అంటే పొల్యూషన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే డీజిల్ తోటి పెట్రోల్ తోటి నడిచే ఈ వెహికల్స్ నడవడం వల్ల ఏం జరుగుతుంటుందంటే మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో వాటిని అరికట్టడానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్పీ గురించి. హెచ్పీ వాళ్ళు ఒమెన్ ఎక్స్ట్రీఎస్ అనే పేరుతోటి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. జూలై 1 నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ గురించి మాట్లాడినట్టయితే 1,14,000 ఉంది. దానిలో వచ్చేసి హైయర్ వేరియంట్ వచ్చేసి 2,09,000 వరకు అయితే ఉంటుంది. సో డ్యూయల్ స్క్రీన్ ఉండడం వల్ల దీనికి ఇంత ప్రైస్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి హువావే Y9 గురించి. దీనికి సంబంధించిన ప్రైస్ అయితే తక్కువ చేశారు, 13,000 దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అంత వాల్యూ ఫర్ మనీ కాదు. కెరీన్ 710 ప్రాసెసర్, 16+2 బ్యాక్ కెమెరా, 13+2 ఫ్రంట్ కెమెరాతో అయితే దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు 15,000-14,000 ఆ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రైస్ అయితే కట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి. సో ఈ బ్రౌజర్ని చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అయితే దీనిలో ట్రాకింగ్ ప్రివెంట్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్స్ అయినా కానివ్వండి, ట్రాకర్స్ అయినా కానివ్వండి, మలేషియస్ సాఫ్ట్వేర్స్ అయినా కానివ్వండి, మనకు సంబంధించిన వాటిని ట్రాక్ చేయడానికి, మన డీటెయిల్స్ని ట్రాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇదైతే బ్లాక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ యూట్స్.